शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमा। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतं सुस्वागतं अंडी। ద్రోణ పర్వంలో ప్రథమ ఆశ్వాసం పూర్తయింది, ఇప్పుడు ద్వితీయ ఆశ్వాసం మొదలవుతోంది। ఉదయమే ఇరు సేనలు కూడా యుద్ధానికి సిద్ధమై సంసప్తకులు ఇదివరకటి రోజులాగానే అంటే ముందు రోజులాగానే అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించారు। సరే అని చెప్పి అర్జునుడు కూడా సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు, యుద్ధరంగం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు। ఆ రోజు ద్రోణుడు కౌరవ పక్షపు వీరులని పద్మ వ్యూహాన్ని పన్నాడు, పద్మ వ్యూహం ఆకారంలో నించోబెట్టాడు। అందులో రేకులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులని రాజకుమారులని నించోబెట్టాడు। మధ్యలో ఉండే పువ్వు కన్నికగా దుర్యోధనుడు అతడి తమ్ముళ్ళు కర్ణుడు నిలబడ్డారు। ఎవ్వరికీ కూడా భేదించడానికి వీలు లేకుండా దుర్భేద్యంగా చాలా దృఢంగా చక్కగా నిర్మించాడు ద్రోణుడు ఆ వ్యూహాన్ని, పద్మ వ్యూహాన్ని। సరే ఆ రోజు యుద్ధంలో ద్రోణుడు భయంకరంగా విజృంభిస్తూ ఉన్నాడు। సరే ధర్మరాజు చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించగలిగినటువంటి సమర్థుడైన అర్జునుడు ఆ సమయానికి అక్కడ లేడు కదా, ఎవరు ఛేదిస్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, ఎలాగాని ఆలోచిస్తూ ఉండగా, అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా ఆ సమయానికి అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుడు అక్కడికి వచ్చాడు। వచ్చి ఈ వ్యూహాన్ని నేను భేదించగలను, అయితే నాకు వ్యూహం నుండి వ్యూహాన్ని భేదించటం తెలుసు కానీ తిరిగి రావటం నాకు తెలియదు అని చెప్పాడు అభిమన్యుడు। అప్పుడు ధర్మరాజు సంతోషంతో ఈ విధంగా అంటున్నాడు అభిమన్యుడితో, నాయన అభిమన్యు నువ్వు వ్యూహాన్ని భేదించి ముందుకు వెళ్ళు, నువ్వు వ్యూహాన్ని భేదించి ముందుకు వెళ్ళగానే నీ వెనకే నీకు అత్యంత సమీపంలోనే మేమందరం కూడా వస్తాం, నీ వెనకే ఉంటాం, మేము వచ్చి శత్రువులని నాశనం చేసి మిగిలిన దిక్కుల్ని కూడా మేం భేదించేస్తాం అని చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు, ఇది నువ్వు మాకిచ్చే శ్రేష్టమైన వరం అవుతుంది ఇటువంటి సమయంలో, ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో క్లిష్ట సమయంలో ఆ వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పి అభిమన్యుణ్ణి ధర్మరాజు అడిగాడు। అప్పుడు భీముడు కూడా ఈ విధంగా అంటున్నాడు అభిమన్యుడితోటి, నాయన అభిమన్యు నువ్వు వ్యూహాన్ని కొద్దిగా భేదించటం మొదలు పెట్టగాని ఎవ్వరూ కూడా అడ్డుకోలేని వేగంతో నేను ద్రుపదుడు సాత్యకి విరాటుడు నీకు అత్యంత దగ్గరలోనే ఉంటాం, నీకు చాలా దగ్గరలో ఉంటాం, మేము సమీపంలో విజృంభించి నీ సమీపంలోనే విజృంభిస్తూ ఎంతో చక్కగా ఆ దిక్కులన్నింటినీ కూడా మేము భేదించేస్తూ ఉంటాం, నువ్వేం భయపడవసర్లా అని భీముడు కూడా ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు ఈ విధంగా అంటున్నారు। ధర్మరాజుతో అంటున్నాడు అభిమన్యుడు, తండ్రి ద్రోణుడే మెచ్చే విధంగా పద్మ వ్యూహాన్ని భేదించి లోపలికి ప్రవేశిస్తా, నా తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషపడే గర్వపడే అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను, గొల్లవాడు ఆలమందని తరిమి కొట్టినట్టుగా అదిలించి తోలే విధంగా చిన్నపిల్లవాడినైన నేను అనితర సాధ్యమైనటువంటి పద్మ వ్యూహాన్ని భేదించి అసంఖ్యాతంగా ఉన్న సైన్యాన్ని తురుము తరుముతున్నాడు అని ప్రజలందరూ కూడా పొగిడేలాగా నేను ఆ పద్మ వ్యూహాన్ని భేదిస్తా, పరాక్రమిస్తాను అని చెప్పి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు, నేను ఈ పరాక్రమాన్ని చూపించాను, పద్మ వ్యూహాన్ని భేదించాను అని తెలిస్తే మా తండ్రి మా మేనమామైన శ్రీకృష్ణుడు కూడా చాలా సంతోషిస్తారు, ఆ దుర్యోధనుడి యొక్క గర్వం అణిగేలాగా నేను పరాక్రమిస్తా అని పలకటంతో ఆ మాటలు విన్న ధర్మరాజు చాలా సంతోషంతో చాలా ప్రీతితోటి అతన్ని చూస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నాయన కుమార నీ ధీరత్వము నీ బలము నీ శూరత్వం నీ యశస్సు వర్ధిల్లుగాక అని ఎంతో ప్రేమతోటి తమ్ముడు కొడుకైన అభిమన్యుణ్ణి దీవించాడు ధర్మరాజు। సరే అలా దీవించిన తర్వాత అభిమన్యుడు తన సారథి అయినటువంటి సుమిత్రుడితో ఈ విధంగా చెప్పాడు, సుమిత్ర మన రథాన్ని ద్రోణుడి యొక్క సైన్యం వైపుగా పరిగెత్తించు
నేను వాళ్ళని సంహరిస్తా అని చెప్పి అనటం తోటి రథసారథి అభిమన్యుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నాయన అభిమన్యు, నీవు బాలుడివి, చిన్న పిల్లవాడివి. ద్రోణాదులు గొప్ప వీరులు, పరాక్రమవంతులు. వాళ్ళు వాళ్ళు నీచే చనిపోరు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లాడివి కదా. వాళ్ళ దగ్గర అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా, వారితో తలపడటానికి కూడా నీ యుద్ధ పరిజ్ఞానం చాలదు. నువ్వు ఎక్కువ యుద్ధాల్లో కూడా యుద్ధం చెయ్యలేదు, నీకు ఎక్కువ యుద్ధ నైపుణ్యం లేదు. వారు అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు, ప్రవీణులయ్యారు, వాళ్ళు ఆరితేరి ఉన్నారు అని చెప్పటంతో అభిమన్యుడు తన సారథితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ సారథి, నేను పరమ పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడి యొక్క కుమారుడు. వ్యూహాన్ని భేదించడం తెలిసి కూడా చావుకి భయపడి ఈ విధంగా మెదలకుండా కూర్చోవటం వీరత్వ లక్షణం కాదు కదా, పద వెళ్దాం, ఏం పర్వాలేదు అని చెప్పటంతో అనుమానిస్తూనే సారథి ఆ వైపుగా రథాన్ని పోనించాడు. సరే, ఆ విధంగా రథాన్ని వెళ్తూ ఉండగా రథం సేన వైపు వెళ్తూ ఉంది. రథం మెరుపు మెరిసినట్లు మెరుస్తోంది, ముందుకు దూకింది. రథంపై ఉండే కొండగోగు పువ్వు గుర్తుగా గల జెండా చక్కగా ప్రకాశించింది. అభిమన్యుడు తన బాణ పరంపరతోటి ద్రోణాచార్యుడిని కలతపెట్టాడు. బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుని కలతపెట్టాడు. అవలీలగా పద్మ వ్యూహంలో ప్రవేశించేశాడు. ప్రవేశించి అడవిని కాల్చివేసే కార్చిచ్చులాగా, కాలయముళ్లాగా విజృంభించి యుద్ధాన్ని ఒక క్రీడలాగా, ఎటు చూసినా తనే అన్నట్లుగా వీర విహారం చేశాడు. చతురంగ బలాలని నాశనం చేసేస్తున్నాడు, చీల్చి చెండాడుతున్నాడు. అనేక మంది భటులు, రాజులని, వీరులని అభిమన్యుడు చాలా తేలిగ్గా సంహరించేస్తున్నాడు, ఏమాత్రం శ్రమ పడకుండా. అది చూసినటువంటి ద్రోణుడు ప్రేరేపించగా కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శల్యుడు, కౌరవులు, దుర్యోధనుడు, వృషసేనుడు వీళ్ళందరూ కూడా ఈ వచ్చేటటువంటి విజృంభిస్తూ తన సైన్యాన్ని అతలాకుతలం చేస్తున్న అభిమన్యుడితో యుద్ధానికి దిగారు. వాళ్ళు అనేక మంది వీరులు, అభిమన్యుడు ఒక్కడే. వారు అనేకమైన బాణాలను ప్రయోగిస్తూ ఉన్నారు, అందరూ ప్రయోగిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయోగించే బాణాలన్నింటినీ మధ్యలోనే ఖండించేస్తున్నాడు అభిమన్యుడు. చిన్నపిల్లాడైనప్పటికీ కూడా, వాళ్ళు వీరాది వీరుడైనా కూడా, వాళ్ళు ప్రయోగించే బాణాలు సగం దూరం దాటి అభిమన్యుడి దగ్గరికి కూడా రావట్లా. అంతేకాకుండా అందరినీ కూడా తన బాణాలతో బాధించేస్తున్నాడు. ఎవ్వరూ కూడా అభిమన్యుడిని ఆపలేకపోతున్నారు. అది చూసిన ద్రోణుడే తానే స్వయంగా అభిమన్యుడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు ద్రోణుడికి సహాయంగా అభిమన్యుడితో యుద్ధం చేయడానికి కౌరవ పక్షంలో ఉన్న అనేక మంది వీరులు ద్రోణుడి వెనకాల నిలిచి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అభిమన్యుడు వాళ్ళందరినీ చూసి లెక్క చేయకుండా ఒక చిరునవ్వు నవ్వి వారందరి శరీరాల్ని కూడా తన బాణాలతో బాధించేశాడు. అస్మకుణ్ణి నేల కూల్చేశాడు, నెత్తురు వరదలాగా ప్రవహించేలా చేశాడు. ఆ ప్రదేశం అంతా కూడా నెత్తురుమయమైపోయింది. కర్ణుడు కూడా అభిమన్యుడి దాటికి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. శల్యుణ్ణి కూడా మూర్చపోయేలాగా చేసి పెద్ద సింహనాదం ఒకటి చేశాడు. అభిమన్యుడి దాటికి తట్టుకోలేక ద్రోణాదులు ఎంతగా ఆపినా కూడా ఆగకుండా సైన్యం పారిపోవటం మొదలుపెట్టింది. అప్పుడు శల్యుడి తమ్ముడు కోపంతో అభిమన్యుడిపై 10 బాణాలేశాడు. శల్యుడి తమ్ముడు అది చూసినటువంటి అభిమన్యుడు తన పరాక్రమాన్ని చూపి బాణాలు వేయటానికి బాణం తీసుకున్న చేతిని చేతిలో బాణం ఉండగానే తుంచి పడేశాడు తన బాణంతో. విల్లును పట్టుకున్న మరో చేతిని కూడా మరో బాణంతో తుంచేశాడు. అంతేకాకుండా శూలంతో తన అతడి శరీరం నుంచి శిరస్సును కూడా వేరు చేసేశాడు. అది చూసినటువంటి ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన వారంతా కూడా పేరు పేరున రండి రండి అని చెప్పి పేరు పేరున పిలుచుకుంటూ తమ సైన్యాన్ని, ఎవరి సైన్యాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ అందరూ కూడా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అట్టహాసం చేశాడు. అంతా చుట్టూ తిరుగు చుట్టూ ఉన్నారు అభిమన్యుడి చుట్టూ, రథం చుట్టూ వీళ్ళంతా కూడా వీరులు ఉన్నారు. అందరూ కూడా అభిమన్యుడి మీద బాణాలు వేస్తున్నారు. అన్ని వైపుల నుంచి బాణాలు వచ్చేస్తున్నాయి అభిమన్యుడికి. అభిమన్యుడు ఒక్కసారి అట్టహాసం చేసి తన విల్లుని వలయాకారంలో తిప్పుతూ వాళ్ళు వేసేటటువంటి బాణాలని ఖండించడమే కాకుండా వారిపై గుంపులు గుంపులుగా బాణాలు వేసేస్తూ ఉన్నాడు. ఒక బాణం తగలట్లా వాళ్ళకి గుంపు, కొన్ని బాణాల గుంపులు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ మీదకి. అది చూసిన ద్రోణుడే నిశ్చేష్టుడైపోయాడు. ఏం చేయాలో తెలియక అలా కొయ్యబారిపోయి ఉన్నాడు. చెదిరి
ఓడి చెల్లా చెదిరైన సైన్యాన్ని కూడా పోనివట్ల ఆ పారిపోతూ గుంపులుగా పారిపోతున్న సైన్యాన్ని చుట్టూ తన రథాన్ని తిప్పుతూ వాళ్ళని కూడా సంహరించేస్తున్నాడు అభిమన్యుడు. ఆ సమయంలో ఆ ప్రదేశమంతా కూడా శవాల కుప్పలా మారిపోయింది. అది చూసినటువంటి ద్రోణుడు కృపాచార్యుడితో అభిమన్యుడి గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఎంత పరాక్రమం చూపిస్తున్నాడు పిల్లవాడు, చిన్న పిల్లవాడైనా కూడా అని పొగుడుతూ మాట్లాడితే దుర్యోధుని మొహం వెలవెలబోయింది, పాలిపోయింది. అక్కడున్న వీరులతో దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు, ధనస్సు పట్టిన ప్రతి వ్యక్తికి కూడా గురువు లాంటి వాడు ద్రోణుడు. అయితే ఈయన బాహుబలంలో గొప్ప ప్రసిద్ధుడైనా కూడా ఈయన అశ్రద్ధ వల్లే ఆ చిన్న పిల్లాడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు. ద్రోణుడు తన ప్రియ శిష్యుడు కుమారుడు కదా ఇతడు, అందుకని ఇతన్ని ఏమీ చేయకుండా ఈ విధంగా విజృంభించేలాగా ఊరుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడటంతో ద్రోణుడు బాధపడ్డాడు. దుర్యోధనుడు ఇంకా ఆ వీరులందరితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ వీరులారా, మీరందరూ కూడా కలిసి వాణ్ణి చుట్టుముట్టండి, వాణ్ణి పారిపోనివ్వకండి, మట్టు పెట్టేసేయండి, వాణ్ణి సంహరించేయండి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఆజ్ఞ ఇచ్చాడు. దాంతో దుశ్శాసనుడు వాళ్ళందరినీ కూడా, అలా వెళ్ళబోతున్న వాళ్ళందరినీ కూడా దుశ్శాసనుడు ఆపాడు. ఆపి, ఇంతమంది ఎందుకు చిన్నపిల్లాన్ని చంపడానికి, నేనొక్కడనే అతన్ని సంహరించేయగలను, అంతటి సమర్థుణ్ణే నేను, వీడిని నేను చంపేస్తే వీడి చావు విషయం తెలుసుకున్నటువంటి వీడి నాన్న, మేనమామ, అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు కూడా చచ్చిపోతారు బాధతోటి. దాంతో మనకింకా శత్రుత్వం బాధ ఉండదు, మనం ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అని చెప్పి అభిమన్యుడిపై యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళందరినీ ఆపి తనొక్కడే వెళ్ళాడు దుశ్శాసనుడు. అప్పుడు అభిమన్యుడు అవలీలగా దుశ్శాసనుడు విల్లును విరిచేశాడు, బల్లెంతో శరీరాన్ని చెక్కేశాడు. దాంతో సారథి దూరంగా తీసుకువెళ్తూ ఉండగా, రథం వెళ్తూ ఉండగా అభిమన్యుడు ఈ విధంగా అంటున్నాడు దుశ్శాసనుడితో, పాపాత్ముడా, మా తండ్రులని నొప్పించే విధంగా మాట్లాడిన ఫలితానికి ఇప్పుడే నేను నిన్ను అందజేస్తా. అప్పుడు ఆ సమయంలో మా తండ్రులు నొప్పించే విధంగా మాట్లాడావు కదా, ఆ ఫలితాన్ని నేను ఇప్పుడే నీకు అందిస్తా, నిలు ఆగు అంటూ దుశ్శాసనుడిపై అనేక బాణాలను ప్రయోగించాడు. దాంతో ఆ దుశ్శాసనుడు ఆ బాణాలన్నీ తనకి గుచ్చుకోవడంతో ఒక పక్క అవమానం, ఇంకో పక్క శరీర బాధ ఎక్కువ అవటంతో చచ్చిన వాడిలా రథంపై పడిపోయాడు. కదులు మెదులు లేదు, బాధ అవమానం ఓ పక్క, శరీర బాధ ఓ పక్క. దాంతో రథసారథి దూరంగా తీసుకువెళ్ళిపోయాడు యుద్ధం నుంచి. సరే, ఇదిలా ఉండగా అభిమన్యుడు ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా పాండవులు వెనక వస్తామని చెప్పారు కదా, ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం మొదలు పెట్టగానే ఆ పాండవ వీరులంతా కూడా అభిమన్యుడు వెనకే వచ్చి తమ సైన్యాలతో సహా అభిమన్యుడు సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోగా మిగిలిన సేనలతో యుద్ధం చేస్తూ ఉన్నారు పాండవ వీరులంతా కూడా. యుద్ధం చేస్తూ అప్పుడప్పుడు అభిమన్యుడిని తలెత్తి చూసుకుంటున్నారు. అతడి పరాక్రమానికి మురిసిపోతూ సంతోషిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ వాళ్ళని సంహరించేయటం, ముందుకు వెళ్తాం. ఇలా ముందుకు వెళ్తూ ఉండగా దుశ్శాసనుడు భంగపడి వెళ్ళిపోవటాన్ని కూడా చూశారు. చూసి చాలా సంతోషంతో గట్టిగా అరుపులు అరిచారు, జయ జయధ్వానాలు చేశారు. ఆ అరుపులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు కర్ణుడు అభిమన్యుడి మీదకి యుద్ధానికి దూకాడు. కర్ణుడు ముందు ఉన్నటువంటి సైన్యాలన్నింటినీ కూడా సంహరించేశాడు అభిమన్యుడు. కర్ణుడిపై 73 బాణాలు వేశాడు. 73 బాణాలు కర్ణుడి యొక్క శరీరం మీద గుచ్చుకునేలా వేశాడు. అప్పుడు పరశురాముడి శిష్యుడైనటువంటి కర్ణుడు ప్రయోగించే అస్త్రాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఏ ఒక్క బాణం తనకొచ్చి తగలట్ల, తనకే కాదు కదా తన రథానికి కూడా తగలనివ్వట్ల. కర్ణుడు అంతటితో కాకుండా కర్ణుడి తమ్ముడిని కూడా సంహరించేశాడు. ఆ చిన్నపిల్లవాడి యుద్ధ నైపుణ్యాన్ని చూసి అతడి యుద్ధ నైపుణ్య దాటికి తట్టుకోలేక కర్ణుడు వెనక్కి తిరిగి పారిపోవటం మొదలుపెట్టాడు. రథంపై వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. అప్పుడు కౌరవ పక్షంలో ఉన్న అన్ని సైన్యాలు ఏకమై అభిమన్యుడిని మహాసముద్రంలాగా అభిమన్యుడి పైకి వచ్చేసాయి. అయితే వాటన్నిటినీ కూడా మందర పర్వతంలాగా చెలింపజేసేశాడు అభిమన్యుడు. ఏమాత్రం బెదరట్ల, అంతటితో ఆగకుండా కర్ణుడు పారిపోతూ ఉన్నాడు కదా, కర్ణుడు వెనకే వెంబడిస్తూ, ఆగు కర్ణ, నాతో యుద్ధం చేయి అంటూ కర్ణుడి మీద బాణాలు వేస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి కర్ణుడు భయంతో పరుగు మొదలుపెట్టాడు. ఈ విధంగా పారిపోతూ ఉన్నటువంటి తన సైన్యాన్ని చూసినటువంటి ద్రోణుడు పిలుస్తూ ఉన్నాడు, కర్ణ, కృపాచార్య, శకుని, దుర్యోధన, బాహ్లిక, పారిపోకండి, ఆగండి
అని చెప్పి పేరు పేరున పిలుస్తూ ఉండటంతో ఎంతగా పిలిచినా ఎవరు ఆగట్లా అంతా కూడా ఎవరికి వాళ్ళు ప్రాణ భయంతో పారిపోతూ ఉన్నారు ఆ విధంగా ప్రళయంలో విజృంభించిన ఆ బాలుడి యొక్క బాణాలకు తట్టుకోలేక కురు సైన్యం మొత్తము కూడా ఒక్కళ్ళు కూడా అక్కడ ఎదురు నిలబడే వాళ్ళు లేరు మొత్తం పరుగు పారిపోతూ ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా భయంకరంగా వెన్నులో వణుకు పుట్టేలా మారిపోయింది ఎటు చూసినా శవాల గుట్టలే రథాలు విరిగిపోయిన ముక్కలు చక్రాలు ఆ రథాల ముక్కలు అవన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి అశ్వాలు గుర్రాలు చచ్చిపోయిన గుర్రాలు చచ్చిపోయిన ఏనుగులు చచ్చిపోయిన వీరుల యొక్క కళేబరాలతో దారుణాతి దారుణంగా చూడగానే వెన్నులో వణుకు పుట్టేలాగా ఉంది అతి భయంకరంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా సరే ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తూ ఉండగా ధృతరాష్ట్ర మహారాజు సంజయ్ని అడిగాడు నా సంజయ అభిమన్యుడు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉండగా పాండవులు ఏం చేస్తున్నారు అభిమన్యుడు దగ్గరగా ఎందుకు రాలేకపోయారు పాండవులు కురు సైన్యం పారిపోతున్నారు కదా ఇంకా వాళ్ళు యుద్ధం చేయడానికి ఎవరు ఉన్నారు అని అడగటం తోటి సంజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహారాజా అభిమన్యుడు వెనకే వచ్చి పాండవులు కురు సైన్యాన్ని చిత్తుచిత్తు చేస్తూ ఉండగా గొప్ప కౌరవ సైన్యం చీలి నిలిచి చూస్తూ ఉండిపోయింది యుద్ధం కూడా చేయటం మాని ఆ దారి అలా ఉండిపోయింది పద్మవ్యూహంలో దారి సైన్యాధ్యక్షులు కూడా చూస్తూ ఉండిపోయారు ఆ దాటికి తట్టుకోలేక అప్పుడు పాండవ సైన్యాన్ని ఎదరికి రానివ్వకుండా సైంధవుడు ఆపేశాడు అని చెప్తే ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు గొప్ప గొప్ప భీముడు సాత్యకి వంటి గొప్ప గొప్ప వీరులు ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని సైంధవుడు ఒక్కడే ఎలా ఆపగలిగాడు అంతమంది కురు సైన్యం పారిపోతూ ఉన్నారే ఒక్క సైంధవుడు ఎలా ఆపగలిగాడు అంటే మళ్ళీ సంజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పాండవులు అరణ్యవాసం చేశారు కదా మహారాజా ఆ అరణ్యవాసం చేసిన సందర్భంలో ద్రౌపది కారణంగా భంగపడి ఈ సైంధవుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా పాండవులలో అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని ఒక్కరోజు జయించే వరాన్ని కూడా పొందాడు సైంధవుడు ఆ వరం కారణం చేతనే ఇప్పుడు విజృంభించి అర్జునుడు లేడు కదా ఎలాగో దూరంగా ఉన్నాడు కదా మిగిలిన పాండవులందరినీ కూడా ఇప్పుడు యుద్ధంలో ఆపగలిగాడు సైంధవుడు అని చెప్పి సంజయుడు చెప్పి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనేక అస్త్రశస్త్రాలతో ఈ సైంధవుడు పాండవులని కుమ్మి వేశాడు భీముడి ఛత్రాన్ని వింటిని రథాన్ని కూడా నాశనం చేసేశాడు పాండవ సేనని మొత్తాన్ని కూడా వెనక్కి తగ్గేలా చేశాడు సైంధవుడు తన ప్రతాపం అంతా కూడా చూపించాడు సరే ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉండగా అక్కడ ఏం జరుగుతుందో చూడండి అభిమన్యుడు ఒక్కడే ఉండిపోయాడు వెళ్దాం రండి ద్రోణుడు ఎంతో ప్రయత్నం చేసి బాగా ప్రయత్నం చేసి సేనని మళ్ళీ ఉత్సాహపరిచి యుద్ధం వైపుగా ఎలాగోలా నచ్చ చెప్పి తీసుకొచ్చాడు అభిమన్యుడి దగ్గరికి అంతా కూడా పారిపోతూ ఉంటే నచ్చ చెప్పి తీసుకురావడంతో వాళ్ళంతా కూడా గట్టి పూనికతో ఈసారి గట్టిగా కొడదాం అని గట్టి పూనికతోటి అభిమన్యుడిని చుట్టుముట్టేశారు అభిమన్యుడిని చుట్టుముట్టగా అభిమన్యుడు అవలేలగా చతురంగ బలాల్ని నాశనం చేసేశాడు వృషసేనుడు అభిమన్యుడిపై బాణం వేస్తే అభిమన్యుడు రెట్టించిన కోపంతో వృషసేనుడి యొక్క సారథిని విల్లుని గుర్రాలని ధ్వజపటాన్ని నాశనం చేసేశాడు అంతేకాకుండా వృషసేనుడిపై కూడా బాణవర్షం కురిపించాడు దాంతో సగం చచ్చిన వృషసేనుడు ఆ గుర్రాలు సారథి చనిపోయాడు కదా గుర్రాలు బలవంతంగా ఇష్టం వచ్చినట్టుగా లాక్కెళ్ళిపోవడంతో యుద్ధరంగం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు వసాతి రాజును కూడా చంపేశాడు అది చూసిన మిగిలిన రాజులంతా కూడా రెచ్చిపోయి అభిమన్యుడిపై దూకటంతో వారంతా అప్పుడు ఎలా ఉన్నారో తెలుసా అగ్ని మీదకి దూకుతున్న మెడతల దండులా ఉన్నారు ఆ యుద్ధ సమయంలో సైన్యం అంతా కూడా తట్టుకోలేక భయంతో మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టారు ఆ సమయంలో శల్యుడి కొడుకైనటువంటి రుక్మరథుడు సైన్యానికి తన సైన్యానికి ధైర్యం చెప్పి అభిమన్యుడిపై యుద్ధానికి వచ్చాడు అప్పుడు అభిమన్యుడు తనపై సంధించడానికి వేసిన బాణంతో ఉన్న చేతిని ఒక బాణంతో విల్లుతో ఉన్న చేతిని మరొక బాణంతో అతడి యొక్క శిరస్సుని ఇంకో బాణంతో ఖండించేశాడు అది చూసిన అతడి స్నేహితులు చాలా మంది ఒక్కసారిగా అభిమన్యుడిపై పడిపోయారు అది చూసిన దుర్యోధనుడు సంతోషించాడు చాలా మంది ఒక్కసారి అభిమన్యుడిపై పడిపోయాడు ఈసారి ఖచ్చితంగా చచ్చాడు వీడని చెప్పి దుర్యోధనుడు చాలా సంతోషించాడు కానీ ఆ సంతోషం ఒక్క నిమిషమే ఎక్కువ కాలం నిలవలేదు
ఎందుకంటే అభిమన్యుడు తన చుట్టుముట్టిన రాజులందరిపై గాంధర్వి అనే మాయను ప్రయోగించారు. ఈ గాంధర్వి అనేది అర్జునుడి యొక్క తపస్సుకు మెచ్చి తుంగురుడు మొదలైన వాళ్ళు ఇచ్చినది. అతడు తండ్రి నుంచి కొడుకు తీసుకున్నాడు, అభిమన్యుడు తీసుకున్నాడు అర్జునుడి నుంచి. ఈ మాయ వల్ల అభిమన్యుడు చుట్టుముట్టిన రాజులు ఉన్నారు కదా, వాళ్ళ రథాల చుట్టూ అనేక మంది వారిపై అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నట్లుగా వాళ్ళకి భ్రమ కలుగుతుంది. దాంతో వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మో అస్త్రాలు వచ్చేస్తున్నాయి, అమ్మో శస్త్రాలు వచ్చేస్తున్నాయని భయంతో అలా నిలబడి చూస్తూ ఉండగా అభిమన్యుడు వాళ్ళ చుట్టూ రథాన్ని తిప్పుతూ వాళ్ళపై అనేక బాణాలేసి వాళ్ళందరినీ కూడా సంహరించేశాడు. దాంతో అది చూసినటువంటి దుర్యోధనుడు చాలా సంతోషించాడు కదా. ఇంతకుముందు అది చూసిన దుర్యోధనుడు బిక్కమొహం వేసి మిగిలిన కౌరవ వీరులు యుద్ధ వీరులు అంతా కూడా తెల్ల మొహాలు వేసుకుని ఉన్నారు, చెమటలు కక్కుతున్నారు. ఎవరికి వాళ్ళు గొప్ప గొప్ప వీరులు కూడా ఒళ్ళంతా చెమటలతో ఉన్నారు. ఎండిపోయిన నోళ్లతోటి వణికే కాళ్లతోటి నాలుగు వైపులా ఇట్నుంచి వస్తాడు అభిమన్యుడు, అమ్మో వచ్చేస్తున్నాడేమో, ఇటు వచ్చేస్తున్నాడేమో అనే భయంతో ధైర్యం చెడి అసలు ఏమాత్రం కూడా ధైర్యం లేక భయంతో పారిపోతూ ఉండగా మళ్ళీ దుర్యోధనుడు వాళ్ళని ప్రోత్సహించాడు. వాళ్ళందరినీ కూడా యుద్ధానికి ఏదో విధంగా బతిమాలి ప్రోత్సహించి తీసుకురాగా మళ్ళీ వాళ్ళంతా కూడా అభిమన్యుడిని ఎదిరించారు. అభిమన్యుడు విజయోత్సాహంతో పిడుగు వలె ఒక్కసారి గర్జించి తన బాణాలు సంధించడంతో మళ్ళీ పరుగు, అందరూ రావటం మళ్ళీ పరుగు, ఇది అనేక సార్లు జరిగింది. అలా పరుగు పెడుతూ ఉండగా అంతా పారిపోతూ ఉండగా దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడు మాత్రం అభిమన్యుడికి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మణుడు మాత్రం వస్తున్నాడు. అలా పారిపోయే వాళ్ళలో దుర్యోధనుడు కూడా ఉన్నాడు. కానీ తన కొడుకు అభిమన్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళటం చూసి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో మమకారంతో కొడుకుని వదిలేయలేక మళ్ళీ తిరిగి అభిమన్యుడి మీదకి యుద్ధానికి వచ్చాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు యుద్ధానికి రావటంతో మిగిలిన వీరులు కూడా మళ్ళీ అభిమన్యుడి మీదకి యుద్ధానికి వచ్చారు. సరే అందరూ చూస్తూ ఉండగానే ఈ అభిమన్యుడు దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడి యొక్క తలని ఆ యుద్ధ రంగంలో పారాడేలాగా చేశాడు, దొల్లేలాగా చేశాడు, నేలపై పడిపోయేలాగా చేశాడు. అప్పుడు దుర్యోధనుడు దుఃఖం తన్నుకురాగా విపరీతమైన కోపంతో అందరూ కలిసి అభిమన్యుడిని చంపండి అని చెప్పి పెద్దగా గర్జిస్తున్నట్లుగా అరిచాడు. అప్పుడు ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, బృహద్వరుడు, కృతవర్మ అంతా కూడా ఒక్కసారిగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు వారందరితో యుద్ధం చేస్తున్నాడు. ఈ సైంధవుడి వైపుగా, పాండవులు అక్కడ ఉన్నారు కదా, సైంధవుడి వైపుగా వెళ్ళాలని తన రథాన్ని అటువైపు తిప్పి అడ్డం వచ్చిన వీరులందరినీ కూడా సంహరిస్తూ ఈ పక్క యుద్ధం చేస్తూ ఆ వైపుగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. గజసేనని, కళింగ దేశపు గజసేనని నాశనం చేసేసాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా, తనతో యుద్ధం చేసే యుద్ధ వీరుల యొక్క చతురంగ బలాల్ని నాశనం చేసేస్తూ ఉన్నాడు. అభిమన్యుడు ఈ విధంగా వీర ఉత్సాహంతో విజృంభిస్తూ ఉండగా అందరినీ పారిపోయేలా చేస్తూ ఉండగా అక్కడ సైంధవుడు పాండవుల సైన్యాన్ని తనని దాటి రానివ్వకుండా చేస్తున్నాడు, భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అభిమన్యుడు ద్రోణుడిపై 50 బాణాలు వేశాడు, కృతవర్మపై 80 బాణాలు, అశ్వత్థామపై 10 బాణాలు, కర్ణుని ఒకే ఒక బాణంతో మూర్చపోయేలా చేశాడు, రథం లేని వాళ్ళలా చేశాడు. బృహద్బలుని 30 బాణాలతో బాధించాడు. వారి సైనికుల్ని కూడా అనేక బాణాలు వేసి 30 తిప్పలు పెడుతున్నాడు అభిమన్యుడు. బృహద్బలుని కూడా సంహరించేశాడు. అది చూసిన బృహద్బలుడి బంధువులంతా కూడా రెచ్చిపోయినటువంటి కోపంతో అభిమన్యుడిని చుట్టుముట్టేశారు. అయితే అభిమన్యుడు ఎంతో తేలిగ్గా వారందరి గర్వాన్ని కూడా నాశనం చేసేశాడు. అంతేకాకుండా కర్ణుడి యొక్క దళపతుల్ని సంహరించేశాడు, అందరిపై బాణవర్షాన్ని కురిపించాడు. జరాసంధుడి కొడుకైనటువంటి అస్మంతకుడిని సంహరించేసి పెద్దగా సింహగర్జన చేశాడు అభిమన్యుడు. ఇంతలో మధ్యాహ్న సమయం అయింది. శకుని శరీరాన్ని బాణాలతో తూట్లు పొడిచినట్లు పొడిచేశాడు. అప్పుడు ద్రోణుడు అందరికీ ధైర్యాన్ని కల్పించి మళ్ళీ ధైర్యం చెప్తూ ఉన్నాడు. ద్రోణుడు ఎందరూ పారిపోతూ ఉంటే అందరినీ ప్రేరేపించి అభిమన్యుడిపై యుద్ధానికి మళ్ళీ తీసుకొచ్చాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఓ గురుదేవ, ఈ పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు, అయినప్పటికీ కూడా గొప్ప గొప్ప వీరుల్ని పరిగెత్తి పారిపోయేలా చేస్తూ ఉన్నాడు, మన సైన్యాన్ని 30 తిప్పలు పెడుతున్నాడు, చతురంగ బలాలని నాశనం చేసేస్తూ ఉన్నాడు, అతడికి మాత్రం చిన్న గాయం కూడా అవ్వట్లా, అతడి రథానికి కూడా చిన్న గీత పడట్లా, అసలు ఇదేం మాయా అంటే
ద్రోణుడు నవ్వుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, కర్ణ నేను కవచధారణం అనేటటువంటి విద్యని ఇతడి తండ్రికి బోధించా. కవచధారణం అనే విద్య, ఆ విద్యని బహుశా ఇతడు అతడి తండ్రి నుంచి గ్రహించాడు. ఆ విద్య వలన ఆ విద్య తెలిసిన వాళ్ళ చేతిలో ధనస్సు ఉండగా దేవతలైనా సరే వారిని సమీపించలేరు, ఒక్క బాణాన్ని కూడా బాధించలేరు, వేసి ఎదిరించి జయించలేం మనం అతన్ని. అయితే అతన్ని జయించాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది, అదేంటంటే మనం ఒకేసారి అతడి గుర్రాల్ని కూల్చాలి, అతడి సారథిని సంహరించాలి, అతడి చేతిలో ఉన్న ధనస్సుని విరగొట్టాలి. అలా మూడు కూడా ఒకేసారి చేయగలిగితే మనం అతన్ని జయించవచ్చు. నీ వల్ల ఏమైనా అయితే ఆ పని చేయి వెళ్ళు అని చెప్పి చెప్పడంతో కర్ణుడు మనస్సులో భయం పట్టుకుంది. పిమ్మట కర్ణుడు అభిమన్యుడు యుద్ధం చేస్తున్నటువంటి వెనక భాగానికి వెళ్ళాడు. వెనక భాగంలో కర్ణుడు ఉన్నాడు. ఎదుర అభిమన్యుడు సైన్యంతో పోరాడుతూ ఉండగా వెనక నుండి అభిమన్యుడి యొక్క విల్లుని తన బాణంతో విరిచేశాడు కర్ణుడు. అదే సమయంలో ద్రోణుడు గుర్రాలను సంహరించేశాడు, కృపుడు రథసారథిని చంపేశాడు. క్షణంలో కూల్చేశారు ఇదంతా కూడా. ఆ విధంగా అభిమన్యుడి చేతిలో ఇప్పుడు ఆయుధాలు లేవు, నేల మీద ఉన్నాడు, రథం లేదు. అది చూసినటువంటి శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలైన వీరులంతా కూడా వీడి చేతిలో ఆయుధం లేదు, దొరికాడు రెండ్రా అని చెప్పి అంతా కూడా అస్త్రశస్త్రాలతో అభిమన్యుడిని చుట్టుముట్టి అనేకమైన ఆయుధాలు అతని మీద ప్రయోగించడం మొదలుపెట్టారు. అప్పుడు అభిమన్యుడు కత్తిని తీసుకుని మహావేగంతో గుండ్రంగా తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి అభిమన్యుడిని చూసి అక్కడ ఉన్నటువంటి వీరులంతా కూడా ఒక్క నిమిషం మా మీద ఉరుకుతాడేమో, నా మీదకే ఉరుకుతాడేమో అని భయంతో చచ్చారు. ఒక్క నిమిషం సరే. ఈ విధంగా అభిమన్యుడు చేతిలో కత్తి పలక పట్టుకుని యుద్ధం చేస్తూ ఉండగా అభిమన్యుడి చేతిలో కత్తిని బల్లెంతో కర్ణుడు ముక్కలైపోయేలా చేశాడు. అయితే బాలుడైన అభిమన్యుడు ఏమాత్రం కూడా చెలించకుండా తన రథంకున్నటువంటి చక్రాన్ని తీసి సింహనాదం చేస్తూ ద్రోణుడి వైపుగా వెళ్ళిపోతూ అడ్డం వచ్చిన సైన్యానంతటిని కూడా సంహరించేస్తున్నాడు. దాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. శకుని, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, శల్యుడు అభిమన్యుడిని మళ్ళీ చుట్టుముట్టారు. అనేక సార్లు వీళ్ళు చుట్టుముట్టి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ సాయశక్తిలా కృషి చేస్తున్నారు అభిమన్యుడిని సంహరించడానికి, కానీ ఎవ్వరికీ కూడా దొరకట్లా. ఆ విధంగా వీళ్ళంతా కూడా చుట్టుముట్టి అభిమన్యుడిని ఏమీ చేయలేక ఉపాయంతో వీలు చూసుకుని అతడి చేతిలో ఉన్న చక్రాన్ని కూడా నాశనం చేశారు. వెంటనే పక్కనే ఉన్న గద తీసుకుని విజృంభించాడు అభిమన్యుడు. అశ్వత్థామపైకి విజృంభించాడు. అది చూసినటువంటి అశ్వత్థామ రథం దిగి భయంతో పారిపోయాడు. అభిమన్యుడు ఒంటి నిండా బాణాలు నాటుకోగా, అంటే అందరూ కూడా అభిమన్యుడి మీద బాణాలు వేయగా, చేతిలో విల్లు లేదు కదా, బాణాలు వేయడంతో ఎలా ఉన్నాడు అంటే ముళ్ళపంది ఏ విధంగా అయితే ముళ్ళతో శరీరం అంతా ఉంటుందో అలా అభిమన్యుడు కూడా ఒళ్ళంతా బాణాలతో ఉన్నాడు. అయినా ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలా శకుని వైపు వేగంగా వెళ్తూ అడ్డుపడ్డ 27 మంది గాంధారులను చంపేశాడు. అతన్ని ఎదుర్కొన్న 10 మంది వసాతి రాజుల్ని కూడా సంహరించేశాడు. ఏనుగులతో సహా వాళ్ళని నుగ్గు నుగ్గు చేసి పడేశాడు. 7 కేకేయులని రథాలతో పాటుగా నాశనం చేసేశాడు. పారిపోయే వాళ్ళని దెప్పి పొడుపు మాటలు మాట్లాడేవాడు, యుద్ధం చేసే వాళ్ళని సంహరించేసేవాడు. ఎవరన్నా పారిపోతుంటే దెప్పి పొడుపులు మాట్లాడేవాడు, యుద్ధం చేస్తే సంహరించేసేవాడు. దుశ్శాసనుడి కొడుకుని కూడా సంహరించేశాడు. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో అనేక వీరులు దుశ్శాసనుడి కొడుకుతో యుద్ధం చేస్తూ అంతకుముందే తనకి అనేకమైన బాణాలు తగిలి ఉండటం చేత ఈ దుశ్శాసనుడి కొడుకు చనిపోయాడు, అభిమన్యుడు కూడా చనిపోయాడు. ఆ విధంగా కౌరవ సేనని ముప్ప తిప్పలు పెట్టి గొప్ప గొప్ప వీరులకి కూడా చెమటలు పట్టించి భయంతో పారిపోయేలా చేసిన అభిమన్యుడు మరణించాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.